లికర్ స్కామ్ లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును ఈడీ వెల్లడించింది. కవిత తరఫున అరుణ్ పిల్లై ప్రతినిధిగా వ్యవహరించినట్టు పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు మరోసారి ఈడీ వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్, లికర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును ఈడీ వెల్లడించింది. కవిత తరఫున అరుణ్ పిల్లై ప్రతినిధిగా వ్యవహరించినట్లు పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష, మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు మరోసారి ఈడీ వెల్లడించినట్టు తెలుస్తోంది. రిపోర్ట్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈరోజు మాగుంట రాఘవను అరెస్ట్ చేసింది ఈడీ. ఆయన ఈరోజు కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆయనకు 10 రోజుల ఈడీ కస్టడీ కూడా అనుమతించింది. ఈ సందర్భంగా ఈడీ దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి సీఎం కేసీఆర్ కూతురు కవిత పేరు మరోసారి ఇందులో ప్రస్తావించింది. అందులో ప్రధానంగా ఈ కుట్రకు సంబంధించి రోల్ ఇన్ కాన్స్పిరసీ అనే పేరుతో 27, 28 రెండు పేజీలలో కవిత పేరును ప్రస్తావించారు. మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ కుట్ర పని ఈ అనుచిత లబ్ధి పొందేందుకు వీరందరూ కూడా ఒక గ్రూప్ గా తయారు. దీనికి సౌత్ గ్రూప్ అని పేరు పెట్టారు. సో ఈ సౌత్ గ్రూప్ లో కవితతో పాటు శరత్ రెడ్డి, అలాగే రాఘవ మాగుంట వీరందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. సో వీరి తరఫున ప్రాక్సీగా బినామీలుగా అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, ప్రేమ్ మండూరి, సో వీరందరూ కూడా వీరి బినాములుగా వ్యవహరించి మొత్తం ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాలసీ ఫార్ములేషన్ గానీ అనుచితంగా లబ్ధి పొందడం, దీనికి సంబంధించినటువంటి కాన్స్పిరసీ పన్నారు, కుట్రకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని 27, 28 పేజీలో స్పష్టంగా 2 సార్లు కవిత పేరు ఇందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి. మొత్తం ఈ సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం మురుకులను అడ్వాన్స్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించింది అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ ఈ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో చేసింది. దీని తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇందుకు ప్రతిఫలంగా 100 కోట్లను తిరిగి రాబట్టుకునేందుకు మద్యం దుకాణాల లైసెన్సులను నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి కంపెనీలకు లైసెన్సులు కట్టబెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆ మేరకు 12% కమిషన్ ఇచ్చారు. అందులో 6% తిరిగి వెనక్కి వచ్చే విధంగా మొత్తం ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర పన్నేందుకు ఎల్డో స్పిరిట్ అనేటువంటి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఈ మొత్తం 100 కోట్ల రూపాయలు రాబట్టుకునేందుకు సౌత్ గ్రూప్ అనేటువంటి కుట్రను స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం, అందులో కవిత పేరు 2 సార్లు ప్రస్తావించారు. ఓకే వెంకటేష్.